ప్రపంచమంతా కరోనా చీకట్లో కమ్ముకుంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలంతా భయాందోళనకు గురవుతున్న నేపథ్యంలో భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన దేశ ప్రజల సౌభాగ్యం సంక్షేమం కోసం ఇచ్చిన పిలుపు మేరకు ఏకైక పిలుపుతో ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటుగా ఊరూరా వాడ వాడ ఇల్లిల్లు దీపావళి పండగ సంబరాలు తలపించేలా దీపావళి వెలుగులు విరజిమ్మేలా ఒక చిరుదివ్యలు అంటే ఒక ప్రమిదల్లో లేదా కొవ్వొత్తులు లేదా మొబైల్ టార్చ్ ద్వారా వెలుగులు విరజిమ్ముతూ మోడీ ఇచ్చిన పిలుపుకు భారతదేశ ప్రజలంతా మేము సంఘటితంగా ఉన్నాం, 130 కోట్ల మంది భారతీయులంతా మేమింటే ఉన్నామని చాటి చెప్పే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటుగా అన్ని జిల్లాల కలెక్టర్లతో పాటుగా ప్రజాప్రతినిధులు, ప్రజలు, పలువురు చిన్నలు, పిల్లలు, పెద్దలు, వయోభేదం లేకుండా ప్రతి ఒక్కరు కూడా దీపాలు వెలిగించి మోడీజీ నీ వెంటే ఉన్నాం, పదండి ముందుకు, కరోనాపై విజయం మనదే అంటూ సంగీభావం పలికిన సందర్భం ఇది. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు 9 గంటలకు 9 నిమిషాలు ప్రతి ఇంట్లో లైట్లు ఆర్పేసి దీపాలు వెలిగించాల్సి ప్రజలను కోరడం జరిగింది. దేశ ఒక్కటిగా ఉన్నామనే ఒక విషయాన్ని ప్రపంచానికి చాటాలనే విధంగా మన భారతదేశంలో అందరూ కూడా 9 గంటలకు ఇళ్లలో లైట్లు ఆర్పేసి దీపాలు ముట్టించాల్సిన కోరిరు. ఈరోజు జగిత్యాలలో మా ఎమ్మెల్యే క్వార్టర్ కూడా మా వైఫ్ రాధిక, నేను కూడా లైట్లు ఆరేసి దీపాలు ముట్టించడం జరిగింది. భగవంతుని దయ వల్ల ఈ కరోనా మహమ్మారి నుంచి ప్రపంచంలోని మానవాళ్ళందరూ కూడా బయటపడాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం మయి మేధాం మయి ప్రజాం మయి అగ్నిస్తేజో దదాతు. మయి మేధాం మయి ప్రజాం మయి ఇంద్ర ఇంద్రియం దదాతు. మయి మేధాం మయి ప్రజాం మయి సూర్యో బ్రాజో దదాతు. శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్య శాలిని దేశో యంక్షోపరహిత బ్రాహ్మణా సంతు నిర్భయ అపుత్ర పుత్రిణ సంతు పుత్రిణ సంతు పౌత్రిణః అగనా సదనా సంతు జీవంతు శరదాం శతం. Thank you.
శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపనాథ నమోస్తుతే అనే శాస్త్ర వసానుసారంగా మన ప్రధానమంత్రి అయినటువంటి శ్రీమాన్ శ్రీ మోదీ గారి యొక్క కోరిక మేరకు ఈరోజు భారతదేశం మొత్తం యావత్ భారత ప్రపంచం అంతా కూడా మన యొక్క హైందవ సంస్కృతిని ప్రధానంగా ఆధారంగా చేసుకొని ఈ దీప ప్రజ్వలిత కార్యక్రమాన్ని ప్రారంభం చేసినాం అందరం కూడా శత్రుబుద్ధి వినాశాయ దీపనాథ నమోస్తుతే అనేటువంటి దానికి ఇక్కడ శత్రు అనే తత్వానికి ఈ వ్యాధే మన అందరికీ కూడా శత్రుగా పరిగణించబడుతున్నది. ఈ కరోనా యొక్క వ్యాధిని నిర్మూలన చేయడం కోసం ఈ శుభంకరమైనటువంటి మంగళప్రదమైనటువంటి ఈ దీపాన్ని వెలిగించి తద్వారా వ్యాప్తి చెందినటువంటి ఆ వాయువుతోటి ఆ కరోనా వ్యాధి నిర్మూలన చెందాలని అందరం సుఖ సంతోషాలతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని మన భారతీయ సంస్కృతి ప్రకారము దీపాన్ని వెలిగించడం జరుగుతుంది. ఈ ఒక్కరోజే కాకుండా ప్రతిరోజు కూడా ఏ ఇంట్లోనైతే దీపం వెలిగించి దీపంకి అలంకారం చేసి ఏ సౌభాగ్యవతైతే ఆ అలంకారం చేసిన తర్వాత తను కూడా కుంకుమ తిలకంగా ధరించినట్టయితే ఎలాంటి అనారోగ్యాలున్నా కూడా తొలగిపోతాయని చెప్పడం జరిగింది. జ్యోతిష శాస్త్ర ప్రకారం కూడా జ్యోతి అనే శబ్దానికి అక్కడ అర్థము దీపము, వెలుతురు, వెలుగు, సుఖము, సంతోషం అనే అర్థాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హైందవ సంప్రదాయాన్ని పాటిస్తూ ఆచారాలను అనుసరిస్తూ మన యొక్క జీవన విధానాన్ని మళ్ళీ ఒక శుభ పరంపరగా ప్రారంభించాలని అందరికీ తెలియజేస్తున్నాను. జై గురుదేవ్. ఏయ్ లైన్ ఉండండి అందరూ.